ఎన్నికలు వస్తే చాలు ఆ నియోజకవర్గం అభివృద్ధి బాట పడుతుందన్న అభిప్రాయం నెలకొంది. అది దుబ్బాక అయినా హుజూరాబాద్ అయినా సరే సీఎం కేసీఆర్ కోట్లు తెచ్చి అక్కడ కుమ్మరిస్తారన్న వాదన ఉంది. మొదట నేతలకు ఎరవేస్తారు, అనంతరం ఇంటింటికి పదకాల పేరుతో వేలకు వేలు ఖర్చు చేస్తారు. అందుకే ఉప ఎన్నికలు రావాలని, అప్పుడే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక మునుగోడు నేతలు ప్రజల పంట పండనుంది. ఉప ఎన్నికలు రావడంతో ముందుగా పార్టీ నేతలకు డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ గెలిచిన ఈ సీటులు ఆ పార్టీ నేతల కోసం టీఆర్ఎస్ బీజేపీలో పోటీలు పడి మరీ లక్షలు కుమరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గల్లీ లీడర్స్ కూడా మునుగోడులో భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. కాంగ్రెస్ వాళ్లే కాదు, అన్ని పార్టీల నేతలకు ఇప్పుడు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. మా పార్టీలో చేరాలని లక్షల ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. మునుగోడులో ఇప్పుడు జంపింగ్ జపాంగ్ నడుస్తోంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే నిర్మోహమాటంగా పార్టీ లేదు గీర్టీ లేదంటూ జంపింగ్ చేసేస్తున్నారు. స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లకు ఎక్కువ గిరాకీ ఉందట. వీరికి టీఆర్ఎస్ బీజేపీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇంకేముంది, తమ ఆర్థిక అవసరాలు తీరుతాయని కొందరు నేతలు ఉన్న ఫలంగా వేరే పార్టీలోకి మారిపోతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ భారీ ఆఫర్లకు ఆ పార్టీలు చేరిపోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వారికి టీఆర్ఎస్ గాలం వేస్తూ లాగేస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీలోకి వెళ్లడానికి మెజారిటీ కాంగ్రెస్ నేతలు ఇష్టపడడం లేదు. అయితే టీఆర్ఎస్ ఆఫర్లకు వెళ్లాలనుకునే వారికి రాజగోపాల్ రెడ్డి ఆపేస్తూ తను కూడా వారి ఖర్చులు భరిస్తున్నాడని సమాచారం. ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, ఇలా ఇరువైపుల ఆఫర్లు ఇస్తూ లక్షలు ముట్టచెప్పుతుండడంతో మునుగోడులో ఇప్పుడు చోటా మోటా గల్లీ నేతల పంట పండుతోంది. కాంగ్రెస్ నేతలనే ఎక్కువగా కొంటుండడంతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి బతిమిలాడుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత చల్లమల్ల కృష్ణారెడ్డిని రంగంలోకి దింపి పార్టీ నేతలు జారిపోకుండా వారికి భరోసానిస్తున్నారు. వారి కోరికలు తీర్చేందుకు ఒప్పుకుంటూ పార్టీలోనే ఉండేలా ఒప్పిస్తున్నారట. కరోనా సోకి ఇంట్లో క్వారంటైన్లో ఉన్న రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీ నుంచి మునుగోడులోనే ఉంటానని, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని భరోసా కల్పిస్తున్నారు. కేడర్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేడర్ జారిపోతే కాంగ్రెస్ గెలవడం కష్టం కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ ప్లాన్లను రేవంత్ రెడ్డి ఎలా అడ్డుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 21న కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సభ తర్వాత 22వ తేదీ నుంచి ఆ పార్టీ నేతలు మునుగోడులో మకాం వేయనున్నారు. నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. బైపోల్ కోసం కమలం పార్టీ ఎన్నికల కమిటీ వేయనుంది. అటు అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వంతో బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తోంది. కాగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రానున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందడి మొదలైంది. పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడంతో నైరాశ్యం నుంచి బయటపడేందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోజుల వ్యవధిలోనే బహిరంగ సభ నిర్వహించడంతో ఇతర పార్టీలు ఆ బాటలో పయనిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూద్దామనుకున్న టీఆర్ఎస్ అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని ఏకంగా గ్రామాల్లో ఎమ్మెల్యేల మకాం వరకు వెళ్ళింది.
ప్రధాన పోటీదారులు జనంలోకి వెళ్ళడంతో గ్రాఫ్ పడిపోకుండా ఉంచేందుకు 21న తనతో పాటు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తూ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతలకు కౌంటర్లు ఇస్తూ తన మార్క్ బ్రాండ్ను కొనసాగిస్తున్నారు.